కొన్నేళ్ల క్రితం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాసిన పుస్తకం ఆయన సొంతంగా రాశాడు పుస్తకం మనసులో మాట ఈ మనసులో మాట ఈ పుస్తకాన్ని ఒక్కసారి ప్రతి ఉద్యోగస్తుడు కూడా చదవాలి చదువుకోవాలి అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి ఉద్యోగాల మీద ఆయన చెప్పిన ఆనుముత్యాల్లో మచ్చుతునకల్ని మీ అందరి ముందు ఆయన మాటలు ఆయన పుస్తకంలోని ఆయన మాటలు మీ ముందర ఉంచుతాను ఆయన అన్న మాటలు రాష్ట్రంలోని ఉద్యోగాల గురించి ఒక మాటలో చెప్పాలి అంటే 270,700 ఉద్యోగాలను సమీక్షిస్తే 109,674 ఉద్యోగులు అంటే 40.62% అదనంగా ఉండాయని తేలాయట ఆయన రాసిన పుస్తకం 40.67% అదనంగా ఉండాయని తేలాయని ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి తేల్చారు ఉద్యోగాలు అదనంగా ఉన్నాయంటూ దానికి ఏం చేయాలో కూడా ఆ పుస్తకంలో ఆయన తాను చెప్పాడు ప్రస్తుతం ఉన్న శాశ్వత ఉద్యోగాల కాల పరిమితులకు ప్రత్యామ్నాయాలు ప్రభుత్వాలు పరిశీలించడం ప్రారంభించాలి ఇలా మన ప్రభుత్వం 1996-97 లోనే అంటే ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వం సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించడం మానేసింది బదులుగా ఒక విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతి మీద ఎంపిక చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వటం పెరగాలి కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని సిబ్బంది సంఖ్యను తగ్గించుకునేటానికి ఉత్తమమైన మార్గం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా స్తంభింప చేయటం అంటే కొత్త నియామకాలు చేయకుండా ఉండటం ఇది బాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగాల మీద తనకు ఉన్న అభిప్రాయం తన మాటల్లోనే ఇక ఉద్యోగాల మీద ఆయన అందులో రాసుకున్న మరో విషయాన్ని కూడా చూడండి ఆయన మాటల్లోనే ఇక ఇది ఉద్యోగుల గురించి అది ఉద్యోగాల గురించి ఇది ఉద్యోగుల గురించి ఆయన బుక్కులో స్వయంగా రాసిన మాటలు అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% పౌర సరఫరాల సంస్థల్లో 65% రెవెన్యూ అధికారులల్లో 64% పోలీస్ శాఖలో 62% స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరిలే అని తేలింది అని చెప్పి స్వయంగా ఆయన ఆ బుక్కులో రాశాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇది బాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగుల మీద తనకున్న అభిప్రాయం అయితే అదే ప్రజా అభిప్రాయం అంటూ దానికి తనకు నచ్చిన పర్సంటేజీలు ఏకంగా జోడించి ఏకంగా ఈ మాదిరిగా బుక్లో ప్రస్తావించి ఏకంగా సర్క్యులేషన్లోకి తీసుకొచ్చాడు ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా నిజంగానే ఈ నంబర్లు చదివినప్పుడు ఎవరిని అడిగాడు ఏ ఆఫీసుకు పోయాడు ఇలా ప్రతి ఆఫీసుకు వెళ్ళి
66% 65% 64% ఈ ఆఫీస్ లో పని చేస్తే ఎల్లయ్య పుల్లయ్య కామాక్షి మీనాక్షి వీళ్ళు మాత్రమే మంచోళ్ళు మిగతా వాళ్ళంతా లంచకోరులని అనే అధికారం ఎవడిచ్చాడు చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంలో।